శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులోని జగనన్న లేఅవుట్లో స్థానిక వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో భాస్కర్ తన కుటుంబంతో కలిసి జీసీబీ ఎదుట బైఠాయించారు. తర్వాత కొంతసేపు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పూర్తి విచారణ తర్వాతే అక్రమ కట్టడాలను తొలగించినట్లు ఆర్డీఓ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణాలపై వైసీపీ నాయకుడు భాస్కర్కు అనేక సార్లు నోటీసులు అందించినా స్పందన లేదని చెప్పారు. అందుకే పోలీసుల సహకారంతో తొలగించినట్లు వివరించారు. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. పేరు మార్చి మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేయించుకున్నారు. సో అది ఈరోజు డిమాలిష్ చేయడం జరిగింది. ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ వస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇదైతే ఇండివిజువల్ ఎంక్వైరీ జరిగింది. సో ప్రూఫ్స్ అన్నీ ఉండడం వల్ల ఇది వెంటనే నోటీసెస్ ఇవ్వడం జరిగింది. డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యే మేము ఈ డిమాలిషన్ చేసామండి. ఎటువంటి పార్టీ ప్రెషర్ అయితే మా మీద లేదు.